సౌందర్య లహరి 37వ శ్లోకం చెప్పుకుంటున్నాడు. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విషదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసిత యయో కాంత్యా యాంత్యా శశి కిరణ సారూప్య శరణే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విషదం వ్యోమ జనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసిత యయో కాంత్యా యాంత్యా శశి కిరణ సారూప్య శరణే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి పదచ్చేదం చూడండి అనండి చూసి విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విషదం వ్యోమ జనకం శివం సేవే దేవీ శివ సమాన వ్యవసితాం యయో కాంత్యా శశి కిరణ సారూప్య శరణే విధూత అంతః ద్వాంత విలసతి చకోరి ఇవ జగతి. అర్థం చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది. ఓ జగజ్జనని తే విశుద్ధౌ నీ యొక్క విశుద్ధి చక్రమునందు శుద్ధ స్ఫటిక విషదం దోషము లేని స్ఫటికముతో సమానమైన స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి వాడు వ్యోమజనకం ఆకాశతత్వమును ఉత్పాదించువాడు అయినటువంటి శివం శివుని శివ సమానం వ్యవసిత శివునితో సమానమైనటువంటి సామర్థ్యము గల దేవి అభి పరమేశ్వరిని అయినటువంటి నిన్ను కూడా సేవే ఉపాసించదను అర్ధనారీశ్వర ఉపాసన తత్వం ఇక్కడ చెప్పబడింది. అమ్మవారిని అయ్యవారిని కలిపి సేవించాలి. ఏ శివాశివుల నుండి యాంత్య వచ్చుచున్న శశికిరణ సారూప్య సరణే చంద్రకిరణ మార్గ సదృశమైన కాంత్యా కాంతివలన జగతి
మూడు లోకములు విధూతాంత ద్వాంత వదలగొట్టబడినటువంటి అంతర అజ్ఞానము కలదై చకోరి ఇవ ఆడ చకోర పక్షివలే విలసతి ప్రకాశించుచుందో అట్టి శివాశివులను సేవించదము. ఈ శివాశివులు యొక్క భూమధ్య స్థానంలో మొదలైనటువంటి సృష్టి ప్రారంభ కార్యక్రమం ఇప్పుడు పంచభూతాల్లో మొదటి భూతం ఏది? ఆకాశ తత్వము. ఆకాశ భూతం ఎట్లా మొదలవుతుందంటే విశుద్ధి చక్ర దగ్గర నుంచి మొదలవుతుంది అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఆ శివాశివుల యొక్క చంద్రకిరణ మార్గముతో కలిసినటువంటి కాంతి వల్ల మూడు లోకాలు కూడా వెలుగుని పొందుతున్నాయి. అట్లా పొందినటువంటి ఆ మూడు జగాలు కూడా నిదానంగా సృష్టి జరిగి మొట్టమొదటిగా మనం చెప్పుకున్నటువంటి ఆకాశతత్వం నుంచి తర్వాత ఆకాశ వాయు వాయో అగ్ని అగ్నేరాప రాప పృథివీ అని చెప్పినట్టుగా అక్కడి నుంచి మొదలై మిగిలినటువంటి పంచభూతాలన్నిటితో పాటుగా సృష్టి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోగేశ్వర యోగేశ్వరి అనేటువంటి జానాన్ని విశుద్ధ చక్రం దగ్గర చేసి అమ్మవారి కనుకరాన్ని పొందాలి అని మనం తెలుసుకోవాలి. ఇది తాత్పర్యం. ఈ స్నోత్ర విధానాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఒకటి రెండు సార్లు మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు ఎక్కడెక్కడ మనం ఆపుతున్నాం ఏం చేస్తున్నాం తెలుసుకుంటూ ఉంటారు. విధూతాంతర్ద్వాంత విలసతి చకోరీవ జగతి.